హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంతో సందడిగా వివాహం జరగాల్సిన ఇంట్లో విషాదం నిండింది. సాయంత్రం కూతురు పెళ్లి జరగాల్సి ఉండగా ఉదయమే తండ్రి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్లో సోమవారం చోటు చేసుకుంది. బీర్కూరులోని పోచారం కాలనీకి చెందిన షేక్ గొడుమియాకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. గొడుమియా మొదటి కుమార్తెకు బాన్సువాడ మండలం దేశాయపేటకు చెందిన యువకుడితో వివాహం కుదిరింది. పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి. సోమవారం సాయంత్రం వివాహం జరగాల్సి ఉన్నది. కాగా గత నెల 29న తీవ్ర అస్వస్థతకు గురైన గొడుమియాను నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆయన మృతి చెందాడు. సాయంత్రం కూతురు పెళ్లి జరిపించాల్సిన ఇంట్లో తండ్రి మరణించడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కాగా గొడుమియా ఉపాధి కోసం 14 ఏండ్లు దుబాయ్లో ఉండి 2 ఏళ్ల క్రితమే వచ్చాడు. ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. నవవధువును అత్తవారింటికి పంపిన కొద్దిసేపట్లోనే తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించిన విషాద ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటు చేసుకుంది. జిల్లాలోని పెద్దమండ్యం మండలం వెలిగల్లు గ్రామానికి చెందిన చలపతి మల్లమ్మ దంపతుల కూతురు అరుణకు శుక్రవారం మదనపల్లెకు చెందిన యువకుడితో వివాహం జరిపించారు. వివాహతంతు పూర్తయిన తర్వాత సాయంత్రం కూతురుని కారులో అత్తగారింటికి పంపించారు. వధువు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరగా మార్గ మధ్యంలో కురబడకోట మండలం అంగల్లు సమీపంలోని రామక్క చెరువు కట్ట వద్ద ఎదురుగా వచ్చిన ఆటో వీరిని ఢీకొట్టింది. దీంతో కిందపడ్డ దంపతులతో పాటు ఆటోలో ఉన్న మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ముగ్గురిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో చలపతి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. కూతురిని సాగనంపిన కొద్దిసేపటికే తండ్రి మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ముఖ్యంగా తండ్రి మరణ వార్త తెలుసుకుని పరుగున వచ్చిన కూతురు రోదనలతో ఆ పరిసర ప్రాంతమంతా మిన్నంటాయి. మరోవైపు తమిళనాడు నెల్లై జిల్లాలో కుమార్తె వివాహం రోజున తండ్రి మృతి చెందిన సంఘటన విషాదం నింపింది. చేరన్ మహాదేవి నార్త్ కారైకురిచ్చి కీలగ్రహారానికి చెందిన సురలై ముత్తు కూలి ఇతని పెద్ద కుమార్తెకు పదకొడికి చెందిన యువకుడితో బుధవారం ఉదయం చేరన్ మహాదేవి బస్ స్టేషన్ సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో వివాహం జరిగింది. వివాహమైన రోజు సాయంత్రం సురలై ముత్తు హఠాత్తుగా స్పృహ తప్పి కింద పడ్డారు. దీంతో బంధువులు అతన్ని చేరన్ మహాదేవి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్టు ధృవీకరించారు. కుమార్తె వివాహం రోజునే తండ్రి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.